ఈవేళ వీడియో ఏంటంటే, ఇప్పట్లో ఎవరు చూసినా మనకి డిప్రెషన్ ఉంది, టెన్షన్ ఉంది, ఏదో బాధగా ఉంది, ఒక్కరు కూడా హ్యాపీ లైఫ్ అన్నది లీడ్ చేయడం లేదండి. ఎందుకు? దీనికి రీజన్ ఏంటి అంటే, మనం ఏదో ఒకటి కోరుకుంటాం, అది మనకి అప్పుడు వచ్చేయాలి. అది జరగకపోతే మనకి ఏది జరగనట్టు, ఇంకా దానికే మనకి టెన్షన్ వచ్చేస్తుంది, మనకి డిప్రెషన్ వచ్చేస్తుంది. మనం కోరుకునే ప్రతిదీ మనకి జరిగిపోవాలి, అది మంచా చెడా మనకు అవసరం లేదు. అది నేచర్ ఏం చేస్తుంది అంటే, ఈ టైంలో ఏ టైంలో నీకు ఇవ్వాలి, ఈ టైంలో ఇస్తే రైట్ కాదని నేచర్కి తెలుసు. కాబట్టి నేచర్ ఇవ్వదు, కానీ మనం దాన్ని ఒప్పుకోం. నాకు ఇప్పుడు అడుగుతున్నా, నాకు ఇప్పుడు అయిపోవాలి, అలాగే ఉంటుంది మన మనస్తత్వం. చిన్న పిల్లల దగ్గర నుంచి టెన్షన్ అంటున్నారు, ఏదని ఎంతసేపు ఇలా తల మీద చేయబెట్టుకొని కాలేజ్ పిల్లలు కానీ స్కూల్ పిల్లలు కానీ కూర్చొని ఏంటంటే, ఏదో డిప్రెస్డ్గా ఉంది అంటున్నారు. ఎందుకు డిప్రెషన్? తెలియదు అసలు వాళ్ళకి, తెలియట్లేదు ఎవరికీ, తెలియట్లేదు. టెన్షన్ ఎందుకో మనకు తెలియట్లేదు కదా. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ఈ పదాలు ఎక్కువ వాడుతున్నారు. ఏదో డిప్రెస్డ్గా ఉంది అనడం, టెన్షన్గా ఉంది అనడం డెఫినెట్గా వాడుతున్నారు అన్నమాట. సో దీనికి చాలా ఈజీ వేలో మా సిద్ధగురు గారు చెప్పిన విషయం, కోపం ఒకటి అందరికీ వస్తుంది. ఇది వచ్చి ముష్టి ముద్ర మనం పెట్టామనుకోండి, తగ్గుతాయి కోపం, ఈ టెన్షన్, డిప్రెషన్ ఇవన్నీ తగ్గుతాయి అంటారు. కానీ అది పెట్టే లోపల మనం ఇంటర్నల్గా మన బాడీలో ప్రతి సెల్లులో మార్పు రావాలి అంటే ఏం చేయాలి అని ఒక చిన్న చిట్కా ఇచ్చారు మా సిద్ధగురు గారు. ఆ చిట్కా మీరు ట్రై చేయండి. ఎంత ఇప్పుడు చూస్తే డిప్రెషన్ ఉంది, టెన్షన్ ఉంది, హై బీపీ ఉంది, అల్జీమర్స్ ఉంది, ఇంకా వచ్చి ఆటిజం పిల్లలకి, ఇంకా మర్చిపోతున్నాను, ఏదైనా మర్చిపోతున్నాను, మరపు ఎక్కువ అయిపోతుంది నాకు అంటాం. చాలామంది ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్తామండి, అది ఏమో తీసుకోవాలని వెళ్తాం, మళ్ళీ అక్కడ మర్చిపోతాం, మళ్ళీ ఫ్రిడ్జ్ ఎందుకు ఓపెన్ చేస్తారో తెలియదు, ఇటువంటి మరపు వచ్చేస్తుంది, ఎక్కువగా మర్చిపోవడం జరుగుతుంది ఈ మధ్య అని చెప్తున్నారు అన్నమాట. ఇవన్నీ కూడా ఏదైనా కానీ బ్రెయిన్తో పనిచేయాలి, బ్రెయిన్ మీద పనిచేయాలి కదా. సో దీనికి ఇప్పుడు చెప్తున్న ఒక చిన్న టిప్స్ని మీరు వాడారనుకోండి, డెఫినెట్గా మీకు దానిలో ఉన్న బెనిఫిట్స్ని మీరు చూస్తారు. పైగా మన డిప్రెషన్, టెన్షన్ ఎందుకు వస్తుంది అని చూసాం కదా. ఏది నాకు కావాలో అది నాకు ఇమీడియట్గా కావాలి అనే మనస్తత్వం మనకి పోవాలి. పోవాలి అంటే మనకు తెలుసు పోవాలి అది, కానీ మన వల్ల కావట్లేదు కదా, మన వల్ల కావట్లేదు, అది పోలేకపోతుంది మన దగ్గర నుంచి. అలాగే మనకి అదే డిప్రెషన్, టెన్షన్ ఉంటూనే ఉంది కదా. సో ఇది పోవడానికి టిప్స్ వాడినప్పుడు తగ్గిపోతుంది, నార్మల్కి వస్తారు. డిప్రెషన్, టెన్షన్, హై బీపీ అండ్ అల్జీమర్స్, మర్చిపోవడం, మెమరీ పవర్ అండ్ ది ఇంకేమున్నాయి, ఆటిజం పిల్లలకి, ఆటిజం వాళ్ళకి కూడా, డిప్రెషన్ వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా. అండ్ సైకలాజికల్ ఇష్యూస్ ఉన్నాయి ప్రతి వాళ్ళకి కూడా, సైకలాజికల్ ఇష్యూస్ ఉన్న ప్రతి వాళ్ళకి కూడా ఇది హెల్ప్ చేస్తుంది అని చెప్తున్నారు మా సిద్ధగురు గారు. ఈ టిప్స్ ఏంటంటే, అశ్వగంధ పౌడర్ తీసుకోండి, అశ్వగంధ పౌడర్ తీసుకొని ఆ పౌడర్ని పెట్టుకోండి. గుల్కంద్ అంటారు, గుల్కంద్ మనం నాటు మందు షాప్స్లో అడిగితే ఇస్తారన్నమాట. అది ఏంటంటే, రోజా పూలు, హనీలో రోజా పువ్వు వేసినది గుల్కంద్ అంట. అది ఒక స్పూను, ఇది ఒక స్పూను తీసుకొని పాలు బాగా కాచేసుకొని, ఆవు పాలు అయితే చాలా మంచిది, లేకపోయినా ఏ పాలైనా ఓకే, నైట్ పడుకునేటప్పుడు ఆ పాలు ఆరిపోవాలి చల్లగా అయినాక, అప్పుడు దానిలో ఒక స్పూన్ అశ్వగంధ పౌడర్, ఒక స్పూన్ గుల్కంద్ కలిపేసుకొని ఆ పాలు తాగేయాలి. ఎంతేంటి, ఎవ్రీడే ఇదే పని, ఇది చేసేస్తే అయిపోతుంది. పాలు అందరూ వేడికి తాగమంటారు, మా సిద్ధగురు గారు రీజన్ తోటి చల్ల పాలు తాగమన్నారు. ఇవన్నిటికీ కూడా మానసిక ఒత్తిడి, మానసిక వ్యాధి, సైకలాజికల్ ఇష్యూస్ ప్రతి దానికి కూడా ఇది అంత బాగా పనిచేస్తుంది అన్నారు. చాలామంది యూజ్ చేసి, చెప్పి యూజ్ చేసి దాని ఒక బెనిఫిట్స్ పొందిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మీరు కూడా ఎవరైతే ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాడండి. ప్రాబ్లమ్స్ లేకపోయినా వాడైనా మనకు తెలియకుండా ఉన్న మానసిక ఒత్తిడిలో నుంచి మనం బయటకు వస్తాం. ఓకేనా, చాలా ఈజీ కదా. ఒకవేళ గుల్కంద్ అనేది షాప్లో దొరకలేదు అనుకోండి, ఏం చేస్తారు, ప్యూర్ హనీ, ప్యూర్ హనీ మన దగ్గర దొరుకుతుంది. ప్యూర్ హనీ తీసుకొని దానిలో మన పన్నీర్ రోసెస్ ఉంటాయి కదా, ఎడిబుల్ పన్నీర్ రోసెస్ అంటే మనం తినే రోజా పువ్వు లైట్ పింక్లో ఉంటుంది కదా, అవి కొనుక్కొని దానిలో వేసేయాలి. తేనెలో వేసేసి అది మునిగేదాకా వేసేసి ఒక 10 డేస్ ఉంచేస్తే అది రెండు కలిపి ఒక జామ్లా అయిపోతుంది. ఆ తర్వాత నుంచి దాని ఒక్కొక్క స్పూన్ వాడుకోవడం మొదలుపెట్టచ్చు. అది ఇంకా అలా కంటిన్యూ ఉంటుంది, మనం వాడుకోవడం అనేది మొదలుపెట్టచ్చు. తెచ్చుకోండి, లేకపోతే గుల్కంద్ అనేది మీరు చేసుకోండి, చాలా ఈజీగా అయిపోతుంది మనకి. తెచ్చుకున్నా సరే, మీరు ఇంట్లో గుల్కంద్ చేసుకున్నా సరే,
ఈ మానసిక ఒత్తిళ్ళు, మానసిక సమస్యలు అన్నిట్లో నుంచి బయట రావడానికి ఎంత ఈజీ టిప్స్ చూడండి. ముష్టిముద్ర పెడితేనే మంచిదే కదా, లేకపోతే లోటస్ ముద్ర ఇలా ఇలా పెట్టేసి ఇలా ఫుల్గా మనం ఎంత దూరం మనం చెస్ట్ దగ్గర పెట్టాలి, ఇలా పెట్టి ఎంత దూరం మనం విడదీస్తామో అంత మంచిది. అది చేసినా ఓకే, లేదనుకుంటే ఇలాంటి ఈ మిశ్రమం అనేది మీరు తీసుకున్నా ఇంకా మంచిది. సో ఇది ఇంటర్నల్ చేంజెస్. నేను మూడు చేస్తానన్నా చేయొచ్చు, తప్పేం లేదు. ఇది మానసిక ఒత్తిడి మీద పనిచేస్తుంది కాబట్టి ఒకటి ముష్టిముద్ర చేయండి, లేకపోతే లోటస్ ముద్ర చేయండి, పంకజ ముద్ర అంటారు, లేకపోతే ఇది ఈ మిశ్రమం తీసుకోండి. మూడు చేస్తానన్నా చేయొచ్చు, చాలా ఈజీగా బెనిఫిట్స్ వస్తాయి. ఈ రోజుల్లో అందరికీ మానసిక ఒత్తిడి ఉంది కాబట్టి అందరూ ఇది తీసుకున్నా కూడా చాలా మంచిది. ఆటిజంకి అయితే సిద్ధగురు గారు చెప్పారు, ఆటిజంకి అయితే చాలా బాగా పనిచేస్తుంది కాబట్టి ఇది వాడి చూడండి, ఆటిజం పిల్లలకి ఇది ఇవ్వండి అని చెప్పారు. వాడి చూసిన వాళ్ళు ఎంత ఎలా పనిచేస్తుంది, ఆటిజం పిల్లలకి కానీ ఇలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఎలా పనిచేస్తుందో మీరు ఇస్తున్న ఫీడ్బ్యాకే అవతల వాళ్ళకి యూస్ అవుతుంది. సో వాడి ఏదైనా 48 డేస్ వాడాలి, 48 డేస్ వాడి చూసినాక మీరు ఇస్తున్న ఫీడ్బ్యాక్ని బట్టి అవతల వాళ్ళకి అది యూజ్ అవుతుంది అని అనుకోండి. సో మీరు వాడి చూసి మాకు ఆ ఫీడ్బ్యాక్స్ ఇవ్వండి కమెంట్స్లో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి, సో దట్ యూ డోంట్ మిస్ ఎనీ ఆఫ్ అవర్ వీడియోస్.